మన దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది? యువర్ ఆప్షన్స్ ఏ కోయలు, బి కొండారెడ్లు, సి గోండులు, డి లంబాడీలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గోండులు. వీరు మన దేశంలో దాదాపుగా 40 లక్షల వరకు ఉన్నారు. సత్యశోధక్ సమాజ స్థాపకుడు ఎవరు? యువర్ ఆప్షన్స్ ఏ బిఆర్ అంబేద్కర్, బి జ్యోతిబా పులే, సి జిడి దేశ్ముఖ్, డి ఎంజి రనడే. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జ్యోతిబా పూలే. దీన్ని 24 సెప్టెంబర్ 1873 మహారాష్ట్రలోని పూణేలో స్థాపించాడు. ఆర్య సమాజ్ను ఎప్పుడు స్థాపించారు? యువర్ ఆప్షన్స్ ఏ 1875, బి 1861, సి 1774, డి 1880. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1875. దీనిని దయానంద సరస్వతి స్థాపించాడు. ప్రపంచంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన దేశం ఏది? యువర్ ఆప్షన్స్ ఏ రష్యా, బి చైనా, సి కెనడా, డి ఇండియా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కెనడా. ఇది దాదాపుగా 202,080 కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంది. గంగానదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు? యువర్ ఆప్షన్స్ ఏ దిహాంగ్, బి శారదా నది, సి నందిని నది, డి పద్మానది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పద్మానది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది? యువర్ ఆప్షన్స్ ఏ రామాయణం, బి మహాభారతం, సి పద్మపురాణం, డి నృసింహ పురాణం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మహాభారతం. ఇందులో దాదాపుగా 74,000 పద్యాలు మరియు 1.8 లక్షల పదాలు ఉన్నాయి. భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ స్థాపించారు? యువర్ ఆప్షన్స్ ఏ కలకత్తా, బి హైదరాబాద్, సి మద్రాస్, డి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మద్రాస్. దీనిని 1688 స్థాపించారు. భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరేమిటి? యువర్ ఆప్షన్స్ ఏ ఆర్యభట్ట, బి భాస్కర, సి రోహిణి, డి ఇన్సాట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆర్యభట్ట. దీనిని 1975 ప్రయోగించారు. భూమి పైపొరల్లో ఉండే మూలకం ఏది? యువర్ ఆప్షన్స్ ఏ సిలికా, బి ఫాస్ఫరస్, సి సల్ఫర్, డి మెగ్నీషియం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫాస్ఫరస్. ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏది? యువర్ ఆప్షన్స్ ఏ ఆఫ్రికా, బి ఆస్ట్రేలియా, సి అంటార్కిటికా, డి ఏదీ కాదు.
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అంటార్కిటికా. దీనిని మంచుఖండం అని కూడా అంటారు. రెడ్ ప్లానెట్గా పిలువబడే గ్రహం ఏది? యువర్ ఆప్షన్స్ ఏ మెర్క్యూరీ, బి వీనస్, సి ఎర్త్, డి మార్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మార్స్. సప్తపర్వతముల నగరం అని దేనికి పేరు? యువర్ ఆప్షన్స్ ఏ లండన్, బి రోమ్, సి న్యూయార్క్, డి టోక్యో. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రోమ్. భారతదేశ రాజకీయ పార్టీలకు ఎన్నికల గుర్తులను కేటాయించేది ఏది? యువర్ ఆప్షన్స్ ఏ సుప్రీంకోర్టు, బి హైకోర్టు, సి ఎన్నికల సంఘం, డి రాష్ట్రపతి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎన్నికల సంఘం. బుద్ధునికి జ్ఞానోదయమైన ప్రదేశం ఏది? యువర్ ఆప్షన్స్ ఏ కుషీనగరం, బి బర్మా, సి రత్నగిరి, డి గయా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గయా. వన్డే క్రికెట్లో 10,000 పరుగులు చేసిన తొలి భారతీయుడు ఎవరు? యువర్ ఆప్షన్స్ ఏ సునీల్ గవాస్కర్, బి సచిన్ టెండూల్కర్, సి వీరేంద్ర సెహ్వాగ్, డి అమర్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సచిన్ టెండూల్కర్. ఈయన వన్డే క్రికెట్లో 10,000 పరుగులు చేసిన తొలి భారతీయుడు. మరిన్ని ఆసక్తికరమైన ప్రశ్నల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.